హాయ్ ఫ్రెండ్స్, మీ అందరూ ధన్యవాదాలు. మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ మీద ఎవరైనా ప్రయోగాలు అనగా చేతబడులు లాంటివి కానీ ఇలాంటివి చేసి ఉన్నారా, లేకపోతే అలాంటివి చేసి బాధపడుతున్నారా? అందుకని అలాంటి వారి కోసం మీకు మీరు చాలా మటుకి రక్షించుకొని అలాంటి వాటికి మీరు బాధపడకుండా ఉండటం కోసం ఒక పద్ధతి, తాంత్రిక పద్ధతి అనేది మీకు చెప్తున్నాను. ఈ పద్ధతి అనేది ఈ యొక్క ప్రయోగాలు చేసిన వాళ్ళ మీద కాకుండా ఇంట్లో ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దవాళ్ళైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉండా, లేకపోతే ఏదన్నా అంటే చనిపోయిన ఆత్మలాంటి ఒంట్లోకి వచ్చి బాధిస్తూ, ఎన్నెన్నో అంతరాలు కట్టినా, తంత్రాలు కట్టినా, పూజలు చేసినా కూడా వదలకుండా మిమ్మల్ని బాధిస్తూ ఉంటే ఇది ఈ ప్రయోగాన్ని నేను చెప్పినట్టుగా చేయండి ఫ్రెండ్స్. కానీ ఒకటి మనవి ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఇలాంటి వీడియో కానీ మీకు తెలిసి ఉండి మీరు కానీ ఇదివరకు చూసింటే మాత్రం ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో మీరు ఈ వీడియో చూడకుండా ఏమిటే తీసేసేసుకోండి. మీరు తెలియకపోతే మాత్రం పూర్తిగా ఈ వీడియో నేను ఏం చెప్తాను అనేది కంపల్సరీగా విని మీరు ఫాలో అవ్వండి, మీకు మీరే రక్షణ పొందుతారు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. ఇందులో నేను చూపిన విధంగా ఈ వీడియోలు ఎట్టయితే చేశానో సేమ్ అలాగనే చేసుకోండి. ఇది ఎందుకు పనికి వచ్చింది అంటే మన మీద ఏదన్నా ప్రయోగాలు కానీ లేకపోతే ఏమన్నా ఆత్మలు పట్టి బాధిస్తూ ఉంటాయి. ఇలాంటి ఎన్నో చేసినా కూడా మనకి తగ్గకుండా ఉంటాయి అన్నమాట. దానికోసం అంతరాలని మంత్రాలని గుళ్ళు చుట్టూ తిరగటం, పొలిమేరల మీద ముగ్గులేసి బాగు చేయటము, లేదా హోమాలు చేయటం, ఇలా చేసినప్పటికి కూడాను తగ్గకుండా ఇలా ఉంటుంటాయి. అలాంటివన్నీ కూడాను మీకు తుడుచుకుపోతాయి, అంటే తగ్గిపోతాయి. ఇదంతా కూడా కేవలం మీ ఇంట్లో దొరికే వస్తువులతోనే మాత్రమే తయారు చేసుకోవాలి. కాదా, దీంట్లో నేను ఉపయోగించిన వస్తువులన్నీ చూపిస్తున్నాను. కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఒక 5, నిమ్మకాయలు ఒక 5 వాడాను, నల్లేరు కాడలు 2, పోతే బురజాల తుమ్మ. ఇవి తెల్ల తుమ్మ ముళ్ళు కాదు, నల్ల తుమ్మ ముళ్ళు కాదు, దీంట్లో వేసింది నేను. బురజాల తుమ్మ అంటే బొంగు ముళ్ళు అనమాట ఇవి. వీటిని బురజాల తుమ్మ, ఇవి కొండల ప్రాంతంలో అడవి ప్రాంతంలో ఉంటాయి తప్ప ఇళ్లలో మాత్రం మలవు ఫ్రెండ్స్. ఇవి నేను 3 ముళ్ళు, 3 రంగుల దారంతో ముడేసి చూపించాను మీకు. సేమ్ అలాగనే 3 రంగుల దారంతోనే ఆ 3 ముళ్ళు అనేటివి కలిపి ముడేసి పెట్టుకోండి. లేదా అవి దొరకని ప్రస్తుతంలో మీరు ఇనప చీలలు 5 తీసుకొచ్చుకొని 3x4 సైజు, వాటిని 3 రంగుల దారంతో ముడేసి, అలాగా ఈ ఇస్త్రీలో నేను ఏ విధంగా అయితే చేశానో, ఎర్రని వస్త్రం భరిసి ఇస్త్రీ భరిసి దాంట్లో ఏ విధంగా అయితే చేశానో పూర్తిగా సేమ్ మీరు కూడాను అలాగనే చేసుకోండి. కానీ వస్తువులనేటి ఏమి వేసినా క్షుణ్ణంగా చూడండి అన్నమాట. దీంట్లో లాస్ట్లో నేను ఇందులో మసి బొగ్గులు వాడాను. ఈ బొగ్గులు అనేటివి ఎందుకంటే వేసిన ఇందులో ఏదన్నా కర్మ బాధలు, కీడు బాధలు ఇలాంటివి ఉండి కానీ బాధపడుతుంటే మాత్రం అవి వేసి మూట కట్టండి. అలాంటివి ఏమి లేకుండా మన ఇంటికి ఎటువంటి ప్రమాదాలు, ప్రయోగాలు రాకుండా ఉండాలంటే ఆ బొగ్గులు తీసివేసేసి మామూలుగానే కట్టుకొని ఇది మీ గుమ్మానికి బయట వాళ్ళన కట్టుకోండి. ఇది మామూలుగా అయితే అమావాస్య రోజున చేసుకోండి. అమావాస్య ఆదివారం కాదు, ఎప్పుడైనా సరే అమావాస్య. ఇట్టాగా ప్రతి అమావాస్యకి మీరు ఈ చెప్పిన దాన్ని కట్టుకుంటూ ఉండండి. మీకు మీ ఇంటికి కానీ అందరికి కూడా రక్షణ ఉండటమే కాకుండా ఫ్రెండ్స్, దీని గుండా ఎటువంటి చెడు ప్రయోగాలు, గాలి దుష్టి దోషాలు కానీ తగలనే తగలవు. మెయిన్ నరఘోషం అంటారు చూడు, నరఘోషంకి ఎన్నెన్నో తంతులు వింతలు ఎన్నెన్నో చేసాం, తగ్గట్లేదు పోవట్లేదు అంటారు. ఇలాంటి దానికి కూడా అద్భుతంగా పనిచేసే అద్భుతమైన తాంత్రిక పద్ధతి ఇది. దీనికి మంత్రోచ్చరణ ఇలాంటి అవసరం లేదు ఫ్రెండ్స్. మనం చేసే టైము అమావాస్య కాబట్టి ఈ యొక్క అమావాస్య పౌర అనేది కంపల్సరీగా ఉండి తీరుతుంది. ఇది మీరు మీ ఇంట్లో వస్తువులతోనే సేకరించుకుని చేసుకోండి. పోతే ఏంటంటే బాగులేని వాళ్ళకి చెప్పాను కదా, ప్రయోగాలు చేసి గాలి దోషాలు బట్టి ఇలాంటివి ఉన్నవారికి సేమ్ ఇలాగనే మూట కట్టేసేసి, అయితే మసి బొగ్గులు ఒక 5 వేయాలి. ఈ బొగ్గులు వేసి నేను అంత లాస్ట్లో మూట కట్టి చూపించాను. మూట కట్టేసి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ చుట్టూరు 5 తడలు ఈ మూటని దిగదూడవండి, అంటే వాళ్ళ చుట్టూరు గుండ్రంగా తిప్పాలి. మళ్ళీ నిలబెట్టి ఈ మూటను నెత్తి మీద నుంచి కిందకి 3 తడలు దిగదూడిసి ఈ యొక్క మూటని
పగలు 12 గంటలు సమయం కానీ లేదా రాత్రి 12 గంటల సమయంలో కానీ ఈ మూటను ఎక్కడైనా సరే నదిలో అంటే నీళ్ళున్న ప్రదేశంలో పారవేయండి. దిగదూడిసిన మూట అయితే మాత్రం ఇంట్లో ఉంచుకోవద్దు. ఈ తంత అనేది మీరు 10 గంటల కాడి నుంచి 12 గంటలలోపు చేసుకోవాలా పగలు. రాత్రి అయితే మాత్రం 9 గంటల కాడి నుంచి 12 గంటల లోపల చేసుకోవాలి. ఎప్పుడైనా సరే నడి జాము అంటే పగలైనా 12 గంటలే రాత్రి అయినా 12 గంటలే. కానీ నేను ఇంట్లో బొగ్గులు వేశాను. ఎందుకు వేసానంటే బాగులేని వాళ్ళు బాధలు కరమల పోవటానికి కోసం దాంట్లో మసి బొగ్గులు వేయండి. ఇంటికి కట్టుకునేటట్టుకుంటే మసి బొగ్గులు మాత్రం వెయ్యగాకండి. ఇలాగా ఇంటికి కట్టుకుంటే మసి బొగ్గులు తీసేసి నెలకొక్కసారి అమావాస్య రోజున కట్టుకోండి. మనుషులు బాగులేని వాళ్ళకైతే మాత్రం దిగదూడవటానికి మూట అనేది చెప్పిన విధంగా కట్టుకొని దిగదూడిసి నీళ్ళల్లో పారేయాలి. ఇలాగా ఆదివారం బాగులేని వాళ్ళకి ప్రతి ఆదివారం 5 వారాలు కానీ 9 వారాలు కానీ ఈ చెప్పిన విధానం కానీ చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మనోరోగాలు మనోభావాలు ఇలాంటి చెడు ప్రయోగాలు మొత్తం కూడా పోయి సంపూర్ణ ఆరోగ్యవంతం అవుతారు. ఏదైనా మీరు బాగులేకుండా హాస్పిటల్ మందులు వాడుకుంటుంటారు చూడు, ఇవి పట్టకుండా పాడైపోతుంటాయి. ఈ తంత్రం పాటించుకుని మీరు మందులు వాడుకోండి. మీ ఆరోగ్య సమస్య ఎలా ఉంటుందో మీరే చెబుతారు ఫ్రెండ్స్. ఇదేమో మాయతోనో మంత్రంతోనో లేకపోతే నేను డబ్బులు తీసుకుని మీకు చెప్పట్లేదు ఫ్రెండ్స్. కొంతమందికైనా ఇలాంటి బాధలు చాలామంది పడుతున్నారు కాబట్టి ఇలాగ చేసుకుని సరే విముక్తి పొంది చాలా మటుకు బాగుంటారు అనే ఒక మంచి ఉద్దేశంతోనే నేను దగ్గరుండి ఇలాంటివి చేయలేకపోయినా మీ బోటి వాళ్ళకైనా ఉపయోగపడతాయని ఎంతో సంతోషంతో చేస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి వీడియోని మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.